మహేశ్వరన్ ఉండగా రీసెంట్గా రౌడీ బాయ్స్ అనే సినిమాతో పెద్ద హిట్ అయితే కొట్టడం అయితే జరిగింది. మరి ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ అయితే బటర్ఫ్లై అనే ఒక సినిమాలో నటించడం అయితే జరుగుతుంది. మరి అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా బటర్ఫ్లై అనే మూవీ నుంచి ఒక ఫస్ట్ లుక్ టీజర్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సీతాకోక చిలుకల మధ్యలో ఈ అనుపమ పరమేశ్వరన్ లుక్స్ అయితే సో బ్యూటిఫుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఈ టీజర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి టీజర్ చూడని వాళ్ళు టీజర్ అయితే చూడండి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమాని మనం అయితే బటర్ఫ్లై అని చెప్పొచ్చు. అయితే సినిమాని ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మార్క్ అయితే మీకు వచ్చినట్లయితే, ఎవరో ఆమెనే తరుముతున్నట్లుగా సినిమాలో అయితే మనం టీజర్లో చూసాం. ఆమె ఎవరి కోసమో వెళుతుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ అయితే థ్రిల్లింగ్గా ఉన్నాయని మనం టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బటర్ఫ్లై సినిమా వెనకాల అసలు కథ ఏంటి అని తెలియాల్సింటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. మనం మాత్రం గెస్ మాత్రమే చేసాము, మిగతా కథ ఏంటని ట్రైలర్ వచ్చిన తర్వాత మనకు కాస్త అయితే సినిమాపై అర్థమైతే అవుతుంది. బటర్ఫ్లై చిత్రానికి సతీష్ బాబు అనే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి ఇందులో భూమిక చావ్లా, నిహాల్ కీలక పాత్రలు అయితే పోషించడం అయితే జరుగుతుంది. మరి అనుపమ పరమేశ్వరన్ అయితే ఈ మధ్య అన్ని హిట్స్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. మరి బటర్ఫ్లై సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఖచ్చితంగా హిట్ కావాలని మనం అయితే అందరం కోరుకుందాం. ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే అప్డేట్ రాగానే నేను అప్లోడ్ అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.